అదొక వింత గ్రామం. ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే మేఘాలయలో ఉంది. కాంగ్డాంగ్ దాని పేరు. తూర్పు కాశీ కొండలపై ఉంటుంది. వారికో ప్రత్యేకత ఉంది. కాశీ తెగకు చెందిన ఆ ప్రజలు సంగీత భాషలో పిలుచుకుంటారు. ఈలలు వేస్తూ, కూనిరాగాలు తీస్తూ పిలుచుకుంటారు. అది వారి ప్రత్యేక భాష. ఆ భాషలోనే వారు పిలుచుకుంటారు. అది వారికి బాగా అర్థమవుతుంది. ఇందుకోసం వారు ప్రతి వ్యక్తికి ఓ రాగాన్ని సెట్ చేసుకుంటారు. ఈ రాగాలను పెట్టేటప్పుడు ఇతర గ్రామాల్లో వాళ్ళు కూడా వస్తారు. వారి సమక్షంలో అందరికీ నచ్చేలా రాగం పెడతారు. అదే మనం మన పిల్లలకు పేరు పెడతాం కదా, సేమ్ అలాగే అక్కడ రాగం పెడతారు. అయితే వీళ్ళు పేర్లకు బదులు ఈ రాగాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, ఆ ఊరు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా కొండలపైన లోయల్లోన ఉన్నాయి. అందువల్ల పేరు పెట్టి పిలిస్తే దూరంగా ఉన్న తమ వాళ్లకు వినిపించదు. అదే ఈల వేసినా రాగం తీసినా బాగా వినిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అడవిలో ఉన్నప్పుడు ఒకరినొకరు పిలుచుకోవడానికి వారు 30 సెకండ్లకు మించి రాగం తీస్తారు. తద్వారా తమను పిలుస్తున్న విషయం అవతల వారికి అర్థమవుతుంది. దాదాపు 500 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందట. ఈ ప్రాంతానికి 2000 సంవత్సరం వరకు కరెంటు కూడా లేదు. ఇక్కడి ప్రజలు ఓ రకమైన చీపురు పుల్లలను కట్ చేసి చీపురుగా సెట్ చేసి రాజధాని షిలాంగ్ వెళ్ళి అమ్ముకుంటారు. అదే వారి జీవనాధారం. ఇటీవలే షిలాంగ్లో చెర్రీ పూల పండుగ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ ఓ రాగం తీస్తూ కనిపించింది. ఆ రాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంకితం చేసింది. ఎందుకంటే ఈ ఊరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. అందుకు కృతజ్ఞతగా ఈ ట్యూన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం ప్రధాని మోదీకి అంకితం చేశారు. ఈ ట్వీట్కి నరేంద్ర మోదీ రీట్వీట్ కూడా చేశారు. కాంగ్డాంగ్ ప్రజలు చేసిన ఈ పని చాలా గొప్పది. మేఘాలయను టూరిజం పరంగా బాగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిబద్ధతతో ఉంది. చెర్రీ పూల పండుగ ఫోటోలను చూశాను, చాలా బాగున్నాయి, అందంగా కనిపించాయి అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.